ना पेरु मन्नेम वीरस्वामी नेनु खर्तबाद नियोजकवर्गम वेंकटेश्वर कॉलनी डिविजन अध्यक्षुण्णि प्रचारम अनेदि मन खर्तबाद नियोजकवर्गंलो एला उंदि अंटे एप्पुडु एलक्षन वस्तुंदा ఎప్పుడు చింతల రామచంద్ర రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలా ఓటు ఎప్పుడేయాలా బీజేపీ అందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా ప్రతి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు చింతల రామచంద్ర రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పని చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు అతన్ని కాదని మీ వైపు ఎందుకు చూస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు అందరూ వెళ్ళి బస్తీలలో ఎంక్వైరీ చేయొచ్చు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏం వర్క్ చేస్తున్నారు చూడండి మీ ఛానల్ ఎల్లి బస్తీలలో వెరిఫై చేయండి ఎక్కడ అభివృద్ధి జరిగింది అప్పుడు ఎప్పుడైతే చింతల రామచంద్ర రెడ్డి గారు ఉన్నారో అప్పుడు చేసిన అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ ఉంది చూడండి ఎక్కడన్నా చేయమని చెప్పండి మా సార్ ఇనాగ్రేషన్ చేసిన కార్యక్రమాలు ఇంకా ఏదైతే దేవరకొండ బస్తీలో హనుమాన్ టెంపుల్లో నాలా ఇనాగ్రేషన్ 1 కోటి 5 లక్షలు పెట్టి ఆయన హయాంలో అనౌన్స్ అయ్యింది మొత్తము ప్రాజెక్ట్ వర్క్ కింద జీహెచ్ఎంసీ ఆఫీసర్లందరూ వచ్చి చూసినారు హనుమాన్ టెంపుల్ని ఇప్పటికెళ్ళి మీరు ఆ షూట్ చేయొచ్చు చూడొచ్చు వానబడిందంటే హనుమంతుడు మునిగిపోతాడు ఆయన ఏం చేసిన అభివృద్ధి ఎక్కడుంది మీరు చూడండి చూసి చెప్పమని చెప్పండి అందుగురించి అని చెప్పని ఆయన మళ్ళీ రావాలి మళ్ళీ వచ్చిన తర్వాత అభివృద్ధి మొత్తం ముందుకు పోవాలంటే గిట్లా ఆయనను కంపల్సరీ గెలిపించుకోవాలని చెప్పని చెప్పని ప్రజలందరూ కూడా ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మేము ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము డబుల్ బెడ్రూమ్లు కావచ్చు దళిత బంధు బీసీ బంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టాం అందుకే మా వైపు ఉన్నారు మేమే గెలవబోతున్నాం అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మీరు దళిత బంధు గురించి తీసుకోండి ఏ బస్తీలలో ఎన్ని దళిత బంధువులు ఉందో మన దగ్గర రిపోర్ట్ ఉంది కానీ టీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధువులు వచ్చినాయి ఒక కార్యకర్తకు చెప్పమని చెప్పండి ఈ కార్యకర్తకి ఇచ్చినాం వేరే ప్రజలకు ఇచ్చినామని చెప్పమని చెప్పండి టీఆర్ఎస్ కార్యకర్తలకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినామని చెప్పమని చెప్పండి వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు డబుల్ బెడ్రూమ్స్ గురించి అయితే నిరుపేదలు మా వెంకటేశ్వర కాలనీ డివిజన్లో అయితే ఎన్నో అప్లికేషన్స్ దగ్గర దగ్గర 50,000 అప్లికేషన్స్ ఇక్కడ నుంచి అందరం కూడా వేయడం జరిగింది వాళ్ళకందరికీ కూడా ఎవరికి వచ్చినాయి ఒక్కొక్క బస్తీలో 2, 3, 4, 5 కానీ అలాంటి అప్పుడు చింతల రామచంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు ఖర్తబాద్లో ఏదైతే పెద్ద వినాయకుని వెనకాల భూమి పూజ చేసినారో అవి కంప్లీట్ అయినాయి కొత్తగా చేసినటువంటి మా వెంకటేశ్వర కాలనీ డివిజన్లో కొత్తగా ఎక్కడ డబుల్ బెడ్రూమ్స్ కట్టించివ్వడం జరిగిందో చూడమని చెప్పండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళి చూడండి ప్రజలందరూ కూడా డబుల్ బెడ్రూమ్లోనైతే చాలా చాలా ఇబ్బందులు పడ్డారు నిరుపేదలైనటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్స్ ఎక్కడ కూడా కేటాయించలేరు ఏదో తూతు మంత్రం అన్నట్టు కొన్ని ఇచ్చేసేసి కొన్ని చేసేసి ఏదో ఎలక్షన్స్ అంటే వచ్చింది కాబట్టి మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు కానీ ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్స్ అర్హులైన వాళ్లకు అనుకున్న వ్యక్తులకైతే అసలు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్స్ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఆయన గురించి డబుల్ బెడ్రూమ్స్ రావాలంటే మళ్ళీ ఎక్కడ జాగా ఉంది అన్నీ ఎంఆర్ఓ గారు ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి అక్కడ కట్టొచ్చు కదా ఫిలిం నగర్లో ఉంది చూడండి అక్కడికి వెళ్ళి చూడండి ఎంతమంది అప్లై చేసుకున్నారు ఎంతమందికి వచ్చినాయి దేవరకొండ బస్తీలు ఎవరికి వచ్చినాయి గాంధీపుర బస్తీలు ఎవరికి వచ్చినాయి సుఖదేవ్ నగర్లో తీసుకోండి గౌరీశంకర్ కాలనీ తీసుకోండి ఎవరికో ఇద్దరికి ముగ్గురికి నలుగురు తప్పించి ఎవరికి రాలేవు మరి రీసెంట్గా మోడీ గారు వచ్చారు బీసీ సభ అవచ్చు దళితుల మాదిగా ఈ రెండు సభల తర్వాత ఎలా ఉంది పరిస్థితి తెలంగాణ చరిత్రలోనే ఏ పార్టీ అని ఇప్పటిదాకా కూడా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించలేదు మన బీజేపీ గవర్నమెంటు బీసీల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి ప్రతి ఒక్క సామాజిక వర్గం గురించి ఆలోచించే పార్టీ బీజేపీ పార్టీ దాని గురించి అని అందరికీ సరి సమానంగా బీసీలలో వెనుకబడిన తరగతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చైతన్యవంతుల్ని చేసి వాళ్ళందరినీ ఆర్థిక పరమైన గట్టిగా చేయాలని చెప్పని ఆయన మన మోదీ గారు లాల్ బహదూర్ స్టేడియంలో బీసీ మహాగర్జనలో పెద్ద ఎత్తున బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ బీసీలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఏ పార్టీలో కూడా బీసీ ముఖ్యమంత్రి ఇప్పటిదాకా లేరు ఈసారి కంపల్సరీ బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది బీసీ ముఖ్యమంత్రిని చేయబోతున్నాం మేము ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీ కూడా మీతో ఇక్కడ తెలంగాణలో కలిసి పనిచేస్తున్నారు కదా ఈ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ కార్యకర్తలు కూడా వచ్చి తిరగడం జరుగుతుంది జనసేన కూడా బీజేపీకి మద్దతుగా వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తున్నారు వాళ్ళందరినీ మేము కూడా ఐకమత్యంగా మాతో వచ్చి టచ్లో ఉన్నారు ఎక్కడెక్కడనే జనసేన కార్యకర్తలు ఉన్నారు ఎక్కడెక్కడనైతే బీజేపీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు మాకు అందరు టచ్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతి బస్సులలో కలిసికట్టుగా వాళ్ళతో ముందుకు వెళ్తున్నాం ఖరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా మేము ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే చింతల రామచంద్ర రెడ్డి గారిని భారీ మెజారిటీతోటి అందరూ కూడా పొద్దున పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బూత్ ఓపెన్ కాగానే ఓటు రూపంలో ముందు ఫస్ట్ అవర్లోనే మన వాళ్ళు అందరూ కూడా
ప్రజలందరూ కూడా ముందు వచ్చి ఓటు వేయాలని చెప్పని నేను వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ మేము అలా మేము కూడా ఎలా చేయాలనేది ఆ పరిస్థితి స్టైల్లో ఉన్నాం. మేము కూడా ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను.